హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా సూపర్గా ఉన్నానండి మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరికీ చాలా చాలా బాగుండాలి ఏదైనా రిజల్యూషన్స్ అలాంటివి ఉంటే అందరూ దాన్ని కంప్లీట్ చేయడానికి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలండి ఏది అనుకుంటే ఆ కార్యక్రమం అనేది సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచి ఆరోగ్యము మంచి హ్యాపీగా ఉండాలి అనేసి భగవంతుని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేది నా ఉద్దేశము ఇప్పుడైతే పారిజాతం పూలు చూపించాను కదా మా చెట్టు కింద ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందనమాట ఆ చెట్టు చాలా పెద్దది సో వాటికి పూలు అనేవి ఇప్పుడు నెమ్మదిగా వస్తూ ఉన్నాయి సో రోజు నేను కోసుకోవట్లేదు అనమాట ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడైతే నేను ఖచ్చితంగా తీసుకుందాము అనేసి ఆ ఫ్లవర్స్ అయితే కోసానండి ఎన్ని వచ్చాయి చూడండి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట మంచి స్మెల్ అయితే ఉంటుంది దానికి ఆ తర్వాత ఈరోజు చాలా చాలా బిజీగా గడి గడిచిందని చెప్పాలి యాక్చువల్గా ఎందుకంటే అమ్మ వచ్చారనమాట కొంచెం నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో నీరసంగా ఉంది అని అమ్మ వచ్చి చూసుకొని తర్వాత వెళ్ళిపోయారు వన్ వీక్ ఉన్నారనమాట సో నేను అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చికెన్ చేశానండి సూపర్గా కుదిరిందనమాట ఒకసారి ఈ రెసిపీ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను ఒకసారి చూడండి తప్పకుండా ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదన్నమాట జస్ట్ చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను మార్నింగ్ టిఫిన్ చేసేసాము ఆ తర్వాత చికెన్ కర్రీ వంట చేసేసి హ్యాపీగా బయటికి వెళ్ళిపోదాము మా ఇంటి దగ్గర చిన్న ఎగ్జిబిషన్ ఉందన్నమాట ఒకసారి మమ్మీ నేను వెళ్ళి చూసుకొని వద్దాము అనే ప్లాన్తో వంట అనేది తొందరగా కంప్లీట్ చేస్తూ ఉన్నామన్నమాట అమ్మతో వంట చేయడం కానీ అమ్మతో కబ్బులు చెప్పుకోవడం కానీ నాకు చాలా చాలా ఫేవరెట్ టైం అని చెప్పాలి చాలా ఇష్టం అండి నాకు మమ్మీతో షాపింగ్ కూడా అంతే ఇష్టము కోర్స్ అమ్మనే అన్ని కొనిస్తారు కాబట్టి ఎట్లయినా ఇష్టం ఉంటుంది కానీ న్యాచురల్గా మామూలుగా కూడా నాకు మమ్మీతో షాపింగ్ అయినా అక్కతో షాపింగ్ అయినా చాలా చాలా ఇష్టము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట షాపింగ్లో ఎందుకంటే ఒకటే టేస్ట్ ఉంటుంది అమ్మకి ఇష్టమైన ఐటమ్స్ నాకు ఇష్టం ఉంటాయి నాకు ఇష్టమైన ఐటమ్స్ అమ్మకి అందరూ మేమంతా ఒకేలాగా థింక్ చేస్తూ ఉంటామన్నమాట థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా షాపింగ్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తాను మమ్మీతో మమ్మీ వస్తే ఒక్కసారిగా రీఛార్జ్ అయిపోతానండి అది చెప్పాలనుకున్నది యాక్చువల్గా ఇప్పుడైతే అమ్మ హెల్ప్ చేస్తూ ఉందనమాట అమ్మ రసం చేస్తూ ఉన్నారు సో నేనైతే చికెన్ పెడుతూ ఉన్నాను చికెన్ మసాలా కోసం అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట మమ్మీ నేను చేస్తే చకచకా చేసేస్తూ ఉంటాము యాక్చువల్గా వన్ వీక్ ఉన్నారు వన్ వీక్ మొత్తం అమ్మనే చేశారు వంటలన్నీ కూడా నేనైతే జస్ట్ ఈరోజు చికెన్ మాత్రం చేశాను అనమాట ఇంకా చికెన్ అయితే సూపర్ సూపర్గా కుదిరిందండి ఒకసారి మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంటుంది రెసిపీ లింక్ ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుందనమాట మీకు బాగా కుదిరింది అంటే నా కమెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి ఐఎమ్ సో హ్యాపీ కదా నా రెసిపీస్ మీరు ట్రై చేసి మంచిగా కుదిరాయి అంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే మసాలా వేస్తూ ఉన్నాను అనమాట బయటికి వెళ్ళాలంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ వస్తుంది నాకైతే బాగా నీరసంగా ఉన్నా కూడా బయటికి వెళ్ళాలంటే కొంచెం హుషారే అయిపోతాను బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఇంకా స్టిల్ నీరసంగా ఉండడంతో ఎక్కువ షాపింగ్కి అయితే వెళ్ళలేదండి అమ్మ ఉన్నప్పుడు అమ్మ అయితే తీసుకెళ్తానన్నారు కానీ ఎక్కువ నాకు కుదరలేదన్నమాట బయటికి వెళ్ళడానికి ఒకటి రెండు అయితే వెళ్ళాను ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో అనేది సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట మీ అందరికీ నచ్చుతుంది నెక్స్ట్ వీడియో ఈ వీడియో అయితే ప్రస్తుతానికి చిన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అది షూట్ చేసి పెడుతూ ఉన్నానండి చికెన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు మామూలు వెజ్ కర్రీస్ అనుకోండి పప్పు చేయాలి రసం చేయాలి ఒక ఫ్రై ఐటమ్ చేయాలి ఇవన్నీ టైం టేకింగ్ కదా చికెన్ అనుకోండి చాలా చాలా డెడ్ ఈజీ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంత రెసిపీ ప్రిపేర్ చేసేయచ్చు కుక్కర్లో అయితే మరీ ఈజీగా అయిపోతుంది అంతే మసాలా వేసేయడము జస్ట్ కుక్కర్లో టూ త్రీ విజల్స్ పెట్టాము అంటే ఇంకా సూపర్గా అనమాట చాలా చాలా ఈజీ రెసిపీ అని చెప్పాలి చికెన్ అనేది మీ అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే నార్మల్గానే సెలబ్రేషన్స్ అంటూ ఏముండవు ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేయడం అలాంటివన్నీ ఏమి ఉండవండి మా ఇంట్లో జస్ట్ గుడికి వెళ్తాము నమస్కారం చేసుకుంటాము అంతే అనమాట పూజ చేసుకుంటాము సో నిన్న ఇలాగో వైకుంఠ ఏకాదశి కదా నిన్న కూడా పూజ చేసుకుంటాము అంతే అనమాట వెరీ సింపుల్ అండి అంతే ఏం పెద్ద ఎగ్జైట్మెంట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ అలాంటివి ఏం ఉండవనమాట ఎప్పుడో ఒకసారి ఉంటాయి న్యూ ఇయర్కి అయితే నైట్ అంతా మేల్కోవడము కేక్ కట్ చేయడం అయితే కాలేజ్ డేస్లో ఉండేవి కానీ ఆ తర్వాత ఇప్పుడైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట యాక్చువల్గా ఇప్పుడైతే ఒక పక్క రసం పెట్టాము రసం అయితే సూపర్గా కుదిరిందండి చూస్తూ ఉన్నారు కదా చికెన్ కూడా చాలా చాలా బాగుంది అనమాట కొంచెం గుజ్జు గుజ్జుకూరలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళంగా ఉంటే అది రెసిపీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అదొక చిన్న టిప్ అండి కొంచెం ఏదైనా చేసుకున్నప్పుడు కొంచెం దగ్గరికి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేంటంటే నిన్న వైకుంఠ ఏకాదశి కదా అసలు గుళ్ళల్లో చాలా చాలా రష్ ఉందన్నమాట బాబుకైతే స్కూల్ బస్సు చాలా లేట్ వచ్చేసింది అంతా ట్రాఫిక్ జామ్ ఉందంట సో ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇక్కడ చిన్నగా పెట్టారండి వాళ్ళు తేగలు పెట్టారు అలాగే చిన్న రేణిగాయలు ఉంటాయి కదా అవి పెట్టారనమాట ఇంకా అరటిపళ్ళు ఉన్నాయి అలాగే ఇవి చూస్తూ ఉన్నాను ఏంటబ్బా ఇవి అంటే మామిడి తాండ్ర అని చెప్పారనమాట చాలామందికి మామిడి తాండ్రా ఇష్టం ఉంటుంది కదా నాకు పెద్దగా ఇష్టం లేదండి జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట ఏమేమి పెట్టారు వాళ్ళు అనేసి రేణిగాయలు అయితే సూపర్ ఉన్నాయి అసలు కానీ నాకు కాఫ్ ఉండడంతో నేను ఒక్కటి కూడా తినలేదండి అసలు నాకు చాలా ఇష్టం అనమాట చాలా చాలా ఫేవరెట్ ముందైతే నేను ఇంకా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు నవంబర్ ఎప్పుడు డిసెంబర్ ఎప్పుడు వస్తుందా ఈ రేణుగాయలు వస్తాయి కదా అని వెయిట్ చేసేదాన్ని అనమాట డాడీ అయితే సండే మార్కెట్లో చాలా ఫ్రెష్గా ఉన్నవి తెచ్చేవాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉండేవి జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చిన్న రేణిగాయలైనా పెద్దవైనా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బాబు ఇదెంత దీంట్లో చిన్న ఉన్నాయా ఇవెంత చెక్ చేసి ఇస్తారా చెక్ చేస్తారా పని చేస్తుందా అని సాంబారా సాంబ్రాణి కర్పూరం వేసుకోవచ్చు కదా ఆయిల్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఫుడ్ వద్దు ఇందులోనే కలర్ ఉందా బ్లాక్ ఇది బ్లాకేది ఇంకా ఇంకేమున్నాయి కలర్ వుడ్ కలర్ లేదా ఎల్లో ఇదే తీసుకున్నాం ఇదే బాబు వేరే పీస్ ఇవా సేమ్ కలర్ ఇది దీని మీద సాంబ్రాణి కానీ కర్పూరం కానీ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్లేవర్ వస్తుంది బాబు రెండు చెక్ చేసి ఇవా రెండు పీసులు కావాలి ఇవి దో పీస్

అవి కొన్ని డామేజ్ అయినాయి అంటే ఇవి ఈ మోడల్ అంటే పిచ్చి అంటే నేను రూమ్కి మ్యాచింగ్ అయితుంది ఫైవ్ హండ్రెడ్ అంటుంది టూ హండ్రెడ్ ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారండి ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట మరి సూపర్గా అలా ఎక్కువ క్వాంటిటీలో స్టాల్స్ అనేవి అలా ఏమి ఉండవు జస్ట్ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట మనం ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకోవడానికి బాగానే ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళాము అమ్మ వచ్చారు కదా కొంచెం అమ్మ బయటికి తీసుకెళ్తూ ఉంటారు నన్ను షాపింగ్కి అవి ఇవి కొనిస్తూ ఉంటారనమాట ఈసారి అయితే కొంచెం ఇంకా డల్గా ఉన్నింది నీరసంగా ఉన్నింది అమ్మ ఉన్నప్పుడు సో ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదండి ఆగ్రోమెక్ వెళ్ళాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఆగ్రోమెక్ గురించి చూపిస్తాను లేటెస్ట్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడైతే ఎగ్జిబిషన్లో ఇక్కడ వైలెట్ కలర్ పాట్ చూస్తూ ఉన్నారు కదా అదైతే ఫోర్ హండ్రెడ్ అని చెప్పారనమాట కొంచెం మనకి రోడ్ సైడ్ కంటే ఇలాంటి వాటిలో కొంచెం ప్రైజీగానే ఉంటాయండి వాళ్ళు కొంచెం ఫిక్స్డ్ రేట్స్ లాగే ఉన్నాయి ఎక్కువ తగ్గట్లేదు అనమాట నేనైతే సిరామిక్ పాట్స్ కానీ ఏవి తీసుకోలేదు సో నాకు మైండ్లో కూడా ఏం లేవన్నమాట తీసుకోవడానికి జస్ట్ ఏదన్నా యూనీక్గా ఉంటే తీసుకుందాము అనుకున్నాను అమ్మో శారీస్ తీసుకుంటానన్నారు సో అందుకని వెళ్ళామనమాట జస్ట్ అలా మూడీగా ఇంట్లో హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ రోజులు ఇంట్లో ఉన్నప్పుడు కాస్త మైండ్ అనేది అప్సెట్ అయిపోతుంది కదా అప్పుడు అలా బయటికి వెళ్ళొచ్చామనుకోండి నిజంగా చాలా రీఛార్జ్ అనమాట నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాస్త కుదటబడ్డాను అనిపించింది మీకు కూడా ఎప్పుడన్నా అలా బాగాలేనప్పుడు బాగాలేదు బాగాలేదు అని ఇంట్లో ఉండకుండా ఎప్పుడన్నా ఒకసారి కొంచెం రికవర్ అయిన తర్వాత అలా బయటికి వెళ్ళి రండి కొంచెం చాలా రిఫ్రెషింగ్గానే ఉంటుంది ఇక్కడ మంకీ బొమ్మలు ఇలా హుండి డబ్బులు దాచుకుంటాం కదా అలాంటి మంకీ షేప్లో కూడా ఉన్నాయన్నమాట రకరకాల షేప్స్లో ఉన్నాయి చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి ఇక్కడైతే సర్వింగ్ ప్లేట్స్ ఉన్నాయండి అంటే వీడియో షూట్ చేయడానికి మనం ఏదైనా ఐటమ్స్ సర్వ్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది కదా అలాంటివి కూడా ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ ఇవి కొన్ని తీసి పెట్టుకున్నాను ఇప్పటికైతే అవి సరిపోతాయి అనిపిస్తుంది నేను చేసే వంటలకి సో అందుకని ఏం తీసుకోలేదనమాట ఎక్కువ కొనేసి మనం వాడము మనకు వాడతామో లేదో తెలియనప్పుడు ఎక్కువగా కొనేసి ఇంట్లో డమ్ చేసామనుకోండి క్లీనింగ్ ప్రాబ్లము ప్లస్ ఇల్లు అంతా మొత్తం క్లట్టరీగా అయిపోతుందనమాట ఎక్కడ వస్తువులు అక్కడ ఇంటి నిండా వస్తువులు ఉన్నాయనుకోండి ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా మెస్సీగానే కనిపిస్తుంది నా ఉద్దేశంలో అయితే అలాగే అనమాట సో ఇంట్లో చాలా తక్కువ వస్తువులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అలా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇది చూడండి ఎంత బాగుంది కదా కప్ అనమాట అది దానికి టూ లెగ్స్ కూడా ఉన్నాయి ఇలా పెట్టడానికి చాలా బాగుంది అదే చూస్తూ ఉన్నాను నేనైతే తీసుకోలేదండి ఎందుకు నేను ఏం వాడాలనుకోవట్లేదు ప్రస్తుతానికి మైండ్లో ఏం లేవు సో అప్పుడు ఏం తీసుకోను నేను నేను ఆల్రెడీ మైండ్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకొని వెళ్తాను అనమాట ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఆ టైంలో మాత్రం వాటి కోసం వెతుకుతూ ఉంటాను అవి దొరికితే మాత్రం తప్పకుండా తీసుకుంటాను అనమాట బ్లైండ్గా వెళ్తే మాత్రం మ్యాక్సిమం తీసుకోకుండానే ఉంటానండి ఎందుకంటే ఐటమ్ నేను యూజ్ చేస్తానో లేదో నాకే తెలియదు అనమాట సో అందుకనేసి అలా చేస్తూ ఉంటాను షాపింగ్ అయితే ఇక్కడ బోలెడని దండలు కూడా ఉన్నాయండి ఏవో పూసలు అలా క్రిస్టల్స్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇక్కడన్నీ హ్యాంగ్ చేసి ఉన్నారు మంచి క్వాలిటీ లాగే అనిపిస్తూ ఉన్నాయి బట్ నేనైతే తీసుకోలేదండి నేను ఎప్పుడు యూస్ చేయలేదు సో నాకు అలవాట్లేదు లేదనమాట అందుకని తీసుకోలేదు ఇయర్ రింగ్స్ అయితే కొన్ని నేను తీసుకుంటూ ఉంటాను కానీ ఇలాంటి దండలు అవైతే నేను పెద్దగా ఇష్టపడినమాట సో అందుకని తీసుకోలేదు ఇక్కడ బ్యాంగిల్స్ అలాంటివి కూడా ఉన్నాయండి బోల్డ్ అని ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నానండి నేను అక్కడ అయితే అసలు చాలా స్టాల్స్ ఉంటాయి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు పెడతారంట ఎగ్జిబిషన్ అయితే మార్నింగ్ టైమ్స్ ఉండదు అనమాట అదే పెద్ద డ్రాబ్యాక్ అండి మాకైతే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామనుకోండి చాలా క్రౌడ్ ఉంటుంది రోడ్లో ట్రాఫిక్ చాలా ఉంటుంది మాకు చాలా డిస్టెన్స్ అనమాట సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చీకటి పడిపోతుంది కదా ఆ క్రౌడ్ ఎక్కువ అయిపోతారు ఒక్కసారి వెళ్ళాను అనమాట నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి అక్కడ బోల్డని స్టాల్స్ ఉంటాయి మనకు చూడడానికి ఓపిక ఉంటుంది కానీ బట్ ఆ క్రౌడ్ వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో నాకు ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్లో వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడను సో అందుకనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇయర్ వెళ్ళాలనుంది కానీ ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను లాస్ట్లో వెళ్తే మరీ క్రౌడ్ ఉంటుంది ఫస్ట్లో వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది చూసుకొని వెళ్ళాలన్నమాట మనము ఇంకా హాలిడేస్లో సంక్రాంతి హాలిడేస్లో అంటే ఇంకా ఎక్కువ ఉంటారు చూడాలి ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను అక్కడ కార్పెట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అంటండి కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మనము ఇనిషియల్గా వెళ్తే ఏంటంటే స్టాక్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా ఎవరు తీసుకొని ఉండరు కాబట్టి మంచివి సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో వెళ్తే మాత్రం అన్ని ఐటమ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయన్నమాట సో స్టాల్స్ అని ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతాయి సో అప్పుడు మనం మంచి ఐటమ్ అనేది మోస్ట్లీ మనం తీసుకో దొరకడదన్నమాట మనం అనుకున్న ఐటమ్స్ ఇప్పుడైతే అమ్మ శారీ చూస్తూ ఉన్నారు నేనైతే ఊరికే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట బాగానే ఉన్నాయండి శారీస్ అమ్మ వేర్ కోసం శారీస్ చూస్తూ ఉన్నారు కొంచెం కంఫర్టబుల్గా ఉన్నవి తీసుకుందాము ఇలా జర్నీస్కి వాటికి బాగుంటాయి కదా అందుకని చూస్తూ ఉన్నారు ఈ ఇలాంటి శారీ ఒకటైతే తీసుకున్నారనమాట ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉన్నాయండి అమ్మ ఊర్లో చూసిన రేట్సే ఉన్నాయన్నారు పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ లేదంట సో అమ్మకు నచ్చిన రెండు మూడు చీరలు అయితే తీసుకున్నారు నాకైతే అసలు చీరల్లో క్లాత్ ఏంటి ఇది ఏ క్లాత్ అనేది అయితే అసలు ఐడియా ఉండదండి నాకు ఎందుకంటే అమ్మే అన్నీ తెస్తారనమాట సో నాకు బేసిక్గా ఏ క్లాత్ అనేది నాకు తెలియదు జస్ట్ కొన్ని క్రేపు కొన్ని కాటన్ అలా తెలుసు కానీ ప్యూర్ పట్ట లేకపోతే అది కంచి పట్టు చీర అలాంటివి నాకు తెలియదు అనమాట సో ఏదైనా చీర తీసుకుంటామంటే నాకు చీరలు ఎక్కువగా వేసుకోనండి నేను సో అందుకని ఏం తీసుకోలేదనమాట వేసుకోకుండా ఊరికే ఎందుకు కబోర్డ్లో పెట్టడం అని తీసుకోలేదు ఇక్కడైతే ఇతని దగ్గర మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయండి ఇంకా వన్ మంత్ వరకు ఉంటారంట వీళ్ళు స్టాల్స్ ఉంటాయంట మేమైతే వన్ వీక్ అయిందంట ఇక్కడ పెట్టేసి ఎగ్జిబిషన్ సో ఇప్పుడైతే వెళ్ళామన్నమాట కలెక్షన్ అయితే బాగుంది అదే చూపిస్తూ ఉన్నానండి ఇంకా మీ అందరూ సంక్రాంతికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా ఏమైనా ట్రిప్స్కి వెళ్తున్నారా ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎప్పుడైనా హాలిడేస్ దొరికినప్పుడు అలా బయటికి వెళ్ళొస్తేనే నిజంగా బాగుంటుందనిపిస్తుంది ఎప్పుడు రొటీన్గా ఇంట్లో వంట చేసుకోవడము పిల్లల్ని చూసుకోవడము ఇల్లు సర్దుకోవడం ఈ మూడింటితోనే సరిపోతుంది రోజంతా కూడా అసలు లాస్ట్ ఇయర్ అయితే నాకు కొంచెం మంచిగా జరిగిందని చెప్పాలి కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా జరిగిందని చెప్పాలి యాక్చువల్గా ఎందుకంటే కొడైకెనాల్కి వెళ్ళాము మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసాము అక్క దగ్గర కొద్ది రోజులు స్పెండ్ చేశాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు అంత ఇయర్ అంతా హ్యాపీగానే ఉంది బట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే పిల్లలకి కొంచెం ఫీవర్లు అవి వస్తూ ఉంటాయి కదా స్టమక్ అప్ సెట్ అవ్వడము అలా జరుగుతూ ఉన్నింది బాబుకు ఒకసారి ఫీవర్ వచ్చి రెండు మూడు సార్లు ఫీవర్ వచ్చింది యాక్చువల్గా వన్ డేనే ఉన్నింది బట్ స్కూల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయండి సో పిల్లలకి వస్తున్నాయి పిల్లల ద్వారా పేరెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట నాకైతే ఇయర్లో టూ టైమ్స్ వచ్చిందండి మామూలుగా అయితే అసలు ఇయర్లో వన్ టైం కూడా రాదు నాకు ఫీవర్ బేసిక్గా సన్నగానే ఉంటాను బట్ ఫీవర్లో అలాంటివి ఎక్కువ రావన్నమాట కోల్డ్ కాఫ్ అలాంటివి రావు సో ఈసారి మాత్రం బాగా బాగా సఫర్ అయ్యాను నేను చెప్పాలంటే ఫీవర్తో అసలు నీరసం వచ్చి లిటరల్లీ ట్వంటీ డేస్ పట్టింది దాని నుంచి రికవర్ అండి నిజంగా అది ఏం ఫీవరో నాకైతే తెలియదు కానీ వైరల్ ఫీవర్ అంటున్నారు బట్ నన్ను అయితే పిండి చేసేసింది అనమాట అది పిండి పిప్పి చేసేసిందని చెప్పాలి అంత వీక్ అయిపోయాను అందుకే అమ్మ వచ్చి చూసుకున్నారనమాట చూసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు ఇప్పుడైతే సెట్ అయిపోయానండి బాగా హెక్టిక్గా పని అనిపించేసింది లాస్ట్ ఇయర్ అసలు హెక్టిక్గా పని విసుగ్గా అనిపించేసిందండి ఎందుకో నాకు అంటే ఒక పక్క హెల్త్ బాగాలేదు బాబుకి హెల్త్ బాగాలేదు పని ఎక్కువ అయిపోయింది దీని అంతటితో కొంచెం ఇయర్ ఎండ్లో కొంచెం సఫర్ అయ్యాననే చెప్పాలి బట్ ఇంకొకటి ఎగ్జైట్మెంట్ థింగ్ ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్లో ఒక గుడ్ థింగ్ అంటే నా ఛానల్కి మానటైజేషన్ అయింది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు పోస్ట్ చేస్తున్నాను బట్ ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి అని అయితే నాకు అనిపించింది అనమాట బట్ నాకు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను మంచి కంటెంట్ ఇవ్వడానికి ఇన్ఫర్మేటివ్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఈ ఇయర్ అయితే ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అని వస్తాయి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసా కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట ఇక్కడైతే బోల్డ్ అన్ని దండలు అలాంటివి కూడా ఉన్నాయండి అలాగే చెక్కతో చేసినవి ఉన్నాయన్నమాట ఇవి చాలా యూనిక్గా అనిపించాయి చూడండి వాళ్ళు వృత్తి పనులు చేస్తూ ఉంటారు కదా మగ్గం నేయడము అలాంటివన్నీ కుండలు చేయడము అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అక్కడ బొమ్మల రూపంలో చాలా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే ఇక్కడ విజిల్తో ఉన్న కీస్ అనేవి ఉన్నాయన్నమాట అంటే కీస్ పెట్టుకోవడానికి కీ చైన్ లాగా బాగున్నాయి ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట బాబు కోసము ఇంకా పెద్దగా తీసుకోవడానికి ఏం లేవు చిన్నపిల్లలకైతే తీసుకోవచ్చు అనమాట ఇట్లా బొంగరాలు చిన్న వెజిల్స్ లాంటివి చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయండి మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఊర్లో ఉర్సులు అలాంటివి జరుగుతుంటాయి కదా వాటిలో చూసిన బొమ్మలు ఇక్కడ కనిపించాయి నాకు ఇక్కడ బొంగరాలు ఉన్నాయన్నమాట అలాగే హ్యాండ్కి వేసుకోవడానికి చెక్కతో చేసిన బ్రేస్లెట్ టైప్లో ఉన్నాయి ఇది చిన్న రోల్ ఉందన్నమాట ఇదైతే బాగా నచ్చింది నాకు చిన్నప్పుడు మేము ఇలాంటి వాటితోనే ఆడుకునే వాళ్ళము చిన్న ఫ్రిడ్జ్ చిన్న టీవీ అలాంటివి కొనుక్కొని ఆడుకునే వాళ్ళం అనమాట టీవీ అయితే ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే ఆ పేపర్ అనేది మూవ్ అవుతూ రకరకాల పిక్చర్స్ కనిపించేవి మీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు అయితే అలాంటివి ఉండేవి కదా ఎవరికైనా మీకు గుర్తుంటే కనుక నా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి ఇట్లా చిన్న చిన్న గిలకల్ లాంటివి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో మనకి ఇవన్నీ ఏం చేయలేం కదా ఇప్పుడైతే వాడడం కాబట్టి తీసుకోలేదు కానీ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను చిన్న చిన్న బొమ్మలన్నీ ఉన్నాయన్నమాట చెక్కతో చేసినవి బట్ అయితే కొంచెం ప్రైజీగా ఉన్నాయండి బట్ మాల్స్లో ఉన్నంత రేట్ కాదులేండి సో అందుకనేసి నేను ఈ గవ్వలు అయితే ఎయిటీ రూపీస్ అన్నారు బట్ ఓకే అని తీసుకున్నాను నాకు కావాలనిపించింది గవ్వలు మేము చిన్నప్పుడు అయితే బారాకట్ట ఆడుకునే వాళ్ళం అనమాట మా నాయనమ్మతో ఆడుకునే వాళ్ళము అలాగే మా ఫ్రెండ్స్తో వాళ్ళము నాకు చాలా చాలా ఇష్టం ఇప్పటికీ బారాకట్ట ఒకసారి గుంతకలికి వెళ్ళా కూడా అమ్మ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం అమ్మ నేను మా బాబు ఆడుతూ ఉంటాం అనమాట వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్ నాకైతే ఇప్పుడైతే ఎన్నో గేమ్స్ ఉన్నాయి కానీ నాకు ఇదైతే చాలా ఇష్టం మేము చిన్నప్పుడు అయితే బారాకట్ట యాక్చువల్గా ఈ గవ్వలతో కాదు ఆడుకున్నది చింత పిక్కలు అంటారు కదా చింత గింజల్ని ఒకవైపు అంతా నోరేస్తే వైట్ అయిపోతుందనమాట సో అలాంటి వాటితో మేము ఆడుకున్నాము అసలు ఆ మెమొరీస్ అనేవి లైఫ్ టైం ఉంటాయండి మనకి మా నానమ్మతో ఎక్స్పెషల్లీ చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఒక మేలు ఒక ఫీమేలు చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి ఇలాంటివి మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు కొన్నారనమాట ఇంట్లో షోకేజ్లో అప్పట్లో ఈ చెక్క బొమ్మలే ఉండేవి ఎక్కువ వీణ కానీ అలాంటివి చిన్న పిచ్చుకలే ఎక్కువ అనమాట పిచ్చుకలు బర్డ్స్ ఉండేవి ఈ చెక్కతో కొని పెట్టుకునే వాళ్ళము అమ్మ కొన్ని వాళ్ళు కూడా అనమాట చిన్న పిచ్చుకలు రెండు ఉండి ఇట్లా రౌండ్గా ఉండేది హ్యాంగ్ చేయడానికి ఉండేది అనమాట అది ఇప్పటికీ గుర్తుంది నాకు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది చూపిస్తూ ఉన్నాను అసలు భలే నచ్చింది నాకు ఈ చెక్క సామాన్లు చూస్తే బాగా అనిపించింది నాకు ఇక్కడ స్లిప్పర్స్ కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇవైతే బాగున్నాయి బట్ నాకు ఇవన్నీ సెట్ అవ్వండి నాకు బాటాలో అయితే కొంచెం కాళ్ళకి కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకేవి కొనుక్కున్న అరిపాదాలు కొంచెం నొప్పొస్తూ ఉంటాయి సో నేను అందుకనే బాటాలోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇలాంటి రకరకాల దండలు ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు వేసుకుంటారు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు కూడా వేసుకుంటూ ఉన్నారు కదా అన్ని డ్రెస్సెస్లోకి కూడా నాకైతే ఈ దండలు ఎస్పెషల్లీ అలవాట్లేదు అనమాట అందుకనే వేసుకోవట్లేదు చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా కొనుక్కొని వేసుకుంటానో లేదో నాకైతే తెలీదు ఇప్పటికైతే కమ్మల వరకు వచ్చానండి కమ్మలు కూడా ఇంతకుముందు అలవాట్లేదన్నమాట ఇప్పుడైతే డ్రెస్సెస్లోకి కొంచెం బాగుంటాయి కదా అందరు వేసుకుంటూ ఉన్నారు ఫొటోస్కి వాటికి బాగుంటుంది అని వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇది అని చూస్తూ ఉన్నానండి ఇది సిరామిక్తో ఉంది బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇది కబ్బోర్డ్స్కి డ్రాస్కి వాటికి ఇట్లా లాగడానికి ఉంటుంది కదా వాటికి సెట్ చేసుకుంటారు అని నాకు అనిపించింది మరి నాకైతే అలాగే అనిపించింది కొంచెం కొత్తగా ఉంది అని చూసాను అనమాట ఇదైతే ఇక్కడ స్టోన్ లాగా పెట్టారండి వాళ్ళ బిల్డింగ్ దగ్గర ఏంటి అని అమ్మని అడిగితే ఇది స్పట్టిక అని చెప్పారు సో ఈ మధ్య కాలంలో ఏదైనా షాప్స్లో కానీ అలాంటి వాటిలో ఇది పెట్టుకుంటూ ఉన్నారంట ఇది ఒక నమ్మకం అంట వాళ్ళకి మేబీ కళ్ళకి అందరికీ అట్రాక్ట్ చేయాలి అందరికీ అనేసి పెట్టుకున్నారు అని అనుకుంటున్నాను మీకు ఏదైనా తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చాక మా బాబు బజ్జీలు అడిగాడు అనమాట మా మమ్మీ ఏదైనా వాడు అడిగాడు అంటే కంపల్సరీ చేస్తారనమాట సో ఇంకా చేయకుండా ఉండలేరు సో అందుకనేసి బజ్జీలు చేశారు ఇంటికి వచ్చాక నాకైతే బయటికి వెళ్ళి వచ్చాక హాయిగా రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది అండి అమ్మ వాళ్ళకి ఎంత ఓపికరా బాబు అనిపిస్తుంది ఇప్పటికి కూడా వాళ్ళు అన్నీ సిస్టమేటిక్గా టైం టు టైం ఎలా చేస్తారో కానీ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది మనం కూడా కొంచెం నేర్చుకోవాలి నేనైతే ఎక్స్పెషల్లీ నేర్చుకోవాలి అమ్మ అంత ఓపిక అయితే నాకు లేదు బట్ ఏదో కొంత అందులో కొంతైనా నేను చేయాలి అని అనుకుంటూ ఉంటాను ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చి నిమ్మకాయ అన్నీ కట్ చేసి అమ్మ రెడీగా పెట్టి తర్వాత బజ్జీలు అనేవి వేశారనమాట చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి అమ్మ చేస్తే ఇవే పెడుతూ ఉన్నానండి బాబు కోసం అని కొంచెం వాటిని ఇలా మనం నైఫ్తో మధ్యలో ఇట్లా లైన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటే లైట్గా వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మేము లోపల ఆల్రెడీ జీలకర్ర అమ్మ పెట్టారు సో ఇంకందుకనేసి నేను పైన ఆనియన్ వేసి జస్ట్ లైట్గా లెమన్ అలా స్క్వీజ్ చేసుకొని తిన్నామంటే అద్దరిపోతాయి అనమాట వేడి వేడిగా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి నాకు కొంచెం నోర్ అనేది పాడైపోయిందండి సో ఫీవర్ కదా కొంచెం యాంటీబయాటిక్స్ అవి వాడడంతో కొంచెం బాగాలేదు సో నేను ఈ బజ్జీలు తిన్నాక నాకు బాగు అనిపించింది అనమాట కొంచెం అబ్బా అమ్మయ్య హాయిగా అనిపించింది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదనమాట చాలా బాగున్నాయి అలా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బజ్జీలు చేసుకొని తినేసి ఆ తర్వాత చాయ్ తాగేసి కాస్త రిలాక్స్ అయ్యాము నేను ఎగ్జిబిషన్లో తెచ్చిన ఐటమ్ అయితే ఇది ఒక్కటేనండి నేను తెచ్చుకున్నాను అమ్మ నేను తీసుకున్నామన్నమాట ఇది జస్ట్ ఇలా కర్పూరం పెట్టి ఆల్రెడీ వాడేసాను నేను వాడిన తర్వాత ఈరోజు షూట్ చేసి చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో ఇక్కడ కర్పూరం కానీ లేకపోతే దాంట్లో సాంబ్రాణి దానికోసం స్పెసిఫిక్గా సపరేట్గా ఉంటుంది సాంబ్రాణి ఆ సాంబ్రాణి కానీ లేకపోతే ఆయిల్ ఆయిల్ కూడా వేడి చేసుకోవచ్చు అంటండి జస్ట్ ఆయిల్ గోరవెచ్చగా అయిన తర్వాత మనం తలకు అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది కదా అలా కూడా యూస్ చేయొచ్చు మల్టీపర్పస్ కర్పూరానికి పెట్టుకోవచ్చు కర్పూరం పెట్టాను అసలు ఈ రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చిందండి మనకి పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుందనమాట ఇల్లు అంతా పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కర్పూరం కానీ సాంబ్రాణి కానీ వే వెలిగిస్తే లేకపోతే ఇలా పెట్టుకుంటే ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనేవి ఇల్లంతా స్ప్రెడ్ అవుతాయి మనకు కొంచెం విసుగ్గా ఉన్న చిరాగ్గా ఉన్నా ఏంటంటే ఇలాంటి స్మెల్ పీల్చినప్పుడు మనం కొంచెం కామ్ డౌన్ అవుతాము ఆటోమేటిక్గా మీకు వీలైతే ఇది కొంచెం రీజనబుల్లే కాబట్టి ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే మనకు మంచిది అనమాట అంతేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ